నాకు తెలిసి కేంద్ర పార్టీ కార్యాలయం శాశ్వత కార్యాలయాన్ని నిర్మించిన మొట్టమొదటి పార్టీ ఈ రాష్ట్రంలో. ఇంతకుముందు ఉన్న రీజనల్ పార్టీస్ ఏమీ కూడా కేంద్ర కార్యాలయాలు ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. అయితే ఇప్పుడే నేను చూసా, ఎక్కడో స్క్రోలింగ్స్ చూస్తా ఉన్నా, మార్నింగ్ ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా జగన్ గారు బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు, హైదరాబాద్లో ప్యాలెస్లో ఉంటారు, ఇక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నారని. పాపం చంద్రబాబు నాయుడు గారు పూరి గుడిసెలో ఉంటున్నారు, ఇది ప్యాలెస్లా కనిపించిందా? అయితే పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు, పక్కన ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నారు, అమరావతిలో రాజధాని ఇక్కడ పెట్టుకుని ఈ రాష్ట్రానికి దీన్ని హెడ్ క్వార్టర్గా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి రాజకీయాలు చేయాలి కనుక ఇక్కడ ఒక స్థిర నివాసం ఏర్పరచుకుంటే దాన్ని కూడా తప్పుపట్టి రాజకీయం చేయాలనే ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ చేయడం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక భయం ఏదో ఆవహించినట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. మేమైతే వైఎస్ఆర్ పార్టీలో ఒక సభ్యుడిగా, ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మేమందరం కూడా ఒక కేంద్ర కార్యాలయం ఇక్కడ ఏర్పాటు కావడం, ఇక్కడ మాకు అందుబాటులో మా నాయకుడు ఈ రాష్ట్ర రాజకీయాలను ఇక్కడి నుంచి నిర్వహించడానికి స్థిర నివాసం ఏర్పరచుకోవడం, ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామాలుగా చాలా భవిష్యత్తులో మంచి ఇక్కడి నుంచి పార్టీ ఇంకా బలోపేతం అయ్యే కార్యక్రమానికి నాందిగా భావిస్తూ ఉన్నాం మేము.